गोरमाटी याडीन बापुन राम राम तेलंगाना उद्यमं कोसम बयलुदेरिन नाडु 24 एंड्ल किंद पिडिकेडु मंदितोन प्रारंभं चेसाम आ रोजु एव्वरिकी कूडा विश्वासं लेदु तेलंगाणा एर्पडुतदंटे कूडा नम्मे वाळ्ळु कूडा लेकुंडि महबूबाबाद कूडा नेनु चाला सार्लु वच्चानु ई प्रांतमंता तिरुगुतुन्नप्पुडु एक्कड चूसिना सरि अयिन पंटलु लेक కాల్వలలో కూడా చెట్లు మొలిసి చాలా ఘోరమైన పరిస్థితులు ఉండేవి మీరందరూ కూడా అద్భుతంగా ఉద్యమం చేశారు కాబట్టి మనందరం కలిసి పోరాడినాం కాబట్టి కాంగ్రెస్ ఎన్నిసార్లు మోసం చేసినా పట్టు వదలకుండా కొట్టాడినాం కాబట్టి 14 15 సంవత్సరాల పోరాటం తర్వాత చివరికి నేను సావు నోట్లో తలకాయ పెట్టి ఆమరణ దీక్షకు పోతే అప్పుడు దిగివచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ వచ్చింది కాబట్టి మన మహబూబాబాద్ జిల్లా అయ్యింది లేకపోతే ఈ జన్మల కూడా అయ్యేది కాదు ఒక జిల్లానే కాదు మహబూబాబాద్ రూపురేఖలే మారిపోయినాయి అప్పటి మహబూబాబాద్కు ఇప్పటి మహబూబాబాద్కు పోలిక కూడా లేదు పొంతన కూడా లేదు ఆ మధ్యనే నేనే స్వయంగా వచ్చి ఇక్కడ జిల్లా కలెక్టరేట్ గాని మెడికల్ కాలేజ్ గాని ఇంజనీరింగ్ కాలేజ్ గాని ఇతర విద్యా సంస్థలని ప్రారంభం చేసుకున్నాం ఇది ఒక గిరిజన ప్రాంతం మారుమూల ప్రాంతం వెనుకబడి ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ కలెక్టర్ ఉండాలి ఇక్కడ ఎస్పీ ఉండాలి ఇక్కడ జిల్లా కేంద్రం ఉంటేనే వెలుతురు వస్తది మా గిరిజన బిడ్డల ముఖాలలో వెలుతురు వస్తదని చెప్పి పట్టుబట్టి మహబూబాబాద్ జిల్లా చేయించిందే నేను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా దాని ఫలితాలు కూడా మనకు కనబడతాయి ఇప్పుడు కొన్ని ఫలితాలు మీరు చూస్తా ఉన్నారు ఉద్యమంలో తిరుగుతుంటే మాకు కూడా నమ్మకం లేకుండే శ్రీరామ్ సాగర్ నీళ్లు వస్తాయా ఈ కాలువల నీళ్లు భారంగా చూస్తామా ఎప్పుడు చూస్తాం ఏం సంగతిని నమ్మకం లేకుండే ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో మన ఓట్లు తీసుకున్నారు తప్ప మన బాధలు ఎవరు చూడలే వెన్నవరం కాలువ సరి చేయించి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకుంటే మొత్తం చెక్ డ్యాంలని వాగుల మీద ఆకేరు కావచ్చు మునేరు కావచ్చు కట్టుకుంటే ఇయాల నది హెలికాప్టర్లను చూస్తూ ఉంటే కడుపు నిండినట్టుగా ఉంది బ్రహ్మాండంగా ఇక్కడికక్కడ నది పొడుగుతా నీళ్లు కనబడతా ఉన్నాయని మనవి చేస్తూ ఉన్నా అద్భుతమైన పంటలు పండిస్తూ ఉన్నారు మహబూబాబాద్ తండాలలో ఇయాల ధనలక్ష్మి ధాన్యలక్ష్మి రెండు కూడా కలకలలాడుతున్నాయి బ్రహ్మాండంగా మా అడవి బిడ్డల ముఖాలన్నీ తెలగైతున్నాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను